ఎలకాపలకు వచ్చి కార్ లోంచి దిగు ఆయన నడిచాను నేను కార్ లో దిగమని చెప్పాను అప్పుడు డెలివర్ ఉంది అతను నేను తర్వాత చూసేవాడు అది కార్ లో దిగు అని చెప్పాడంటే తను దిగట్లేదు అట్లీస్ మిర్రర్ డౌన్ చేయట్లేదు పక్కన అందరూ వచ్చేసరికి మిర్రర్ డౌన్ చేయగానే నేను ఫస్ట్ కీ తీసుకున్నాను ఏం మాట్లాడకుండా కీ తీసుకొని నా కార్ దగ్గరికి వెళ్ళిపోయి నేను నా కార్ చూసుకుని ఏమైనా డ్యామేజ్ అయిందేమో చెప్పాను డ్యామేజ్ ఏమో చూసుకుంటే ఈ లోపల అక్కడ ఉన్న డ్రైవర్ వెంటనే తీసి నా కాళ్ళు పట్టుకుంటాను అనమాట నేను చూసుకుంటుంటే అంటే నన్ను నేను చూస్తున్నాను నా కార్కి ఏమవుతుందని నా కాళ్ళు పట్టుకొని అందరు పేషెంట్ అని చెప్పాను అంటే నేను ఏం చూడాల ఆయన కార్లు ఎవరున్నారు ఏంటి ఏం చూడాలి కీ ఒకటి తీసుకొని వచ్చా నేను మాట్లాడలేను అతనితో నేను అప్పుడు అతను చెప్పా టేక్ మినిట్ రుకో అయితే కారు దేకలేదు అని చెప్పాను అన్న చెప్తే నేను ఇక్కడ మీరు పేషెంట్ అంటే ఓపెన్ హార్ట్ సంథింగ్ హార్ట్ పేషెంట్ సంథింగ్ అలా చెప్పి పేషెంటే అని చెప్పని అంటున్నాను అనమాట నేను అప్పుడు కొంచెం గట్టిగా చెప్పాను రుకో వేలే మీరు కార్ దేకలేదు పేషెంట్ ఏ పోలీసు కాయ పేషెంట్ మీరు నెయ్యి దగ్గర అని చెప్పాను అన్న ఆయన వెనక సీట్ లో కూర్చున్నట్టున్నారు నాకు కనబడలేదు సో నేను నా కార్ చెక్ చేసుకున్నాను ఇలా ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చారు రాజు కానిస్టేబుల్ రాగానే ఆయనకి చెప్పానమాట ఆయన ఆపండి అని చెప్పాను అన్నాను నేను కారు పక్కన పెట్టాను ఇదంతా నేను రోడ్డు మధ్యలోనే జరిగింది అనమాట ఎందుకంటే అతను ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాడు ఆగట్లేదు నేను కారు అతను ముందు పెట్టినా సరే పక్కనే తప్పించుకుని వెళ్దాం అనుకున్నాడు నేను అర్థంగా పెట్టానమాట ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చిన తర్వాత ఆయనకి చెప్పాను ఏమంటే ఫస్ట్ అతను కారు పక్కన పెట్టించండి అని చెప్పాను నా కారు కూడా పక్కన పెట్టాను నా కారు పక్కన పెట్టి అతని కారు పక్కన పెట్టిన తర్వాత ఈ లోపు ఒక ముసలతను దిగారనమాట అందులోంచి ఇందుకనే మీ పేషెంట్ అనగా పక్కన వెంటనే ఆయన కీ ఇచ్చేసి వెంటనే ఎవరికి డ్రైవర్కి పేషెంట్ అయితే మీరు కేసా తెలంగాణ గాడి అప్పుడు సమంజమైతే అసలు మొత్తం జోర్లో చాలా స్పీడ్గా వెళ్తావా అని చెప్పానని కార్ వెంటనే కీ ఇచ్చి వెళ్ళిపోమని చెప్పని అని ఒక నిమిషం ఆగు అని ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి సార్ పేషెంట్ ఉన్నారు లోపల నాకేం డబ్బులే వద్దు ఆయన పంపించే వస్తారా లేకపోతే మీరు ఏమైనా కేసు గీసాలని ఏమైనా ఉంటుందా అని చెప్పానంటే లేదండి పంపించి ఇష్టం అండి మీరు పెడితే కేసు అంటే చెప్పని పంపించారు సరే వదిలేండి అని చెప్పాను కదండి ఆయన కాల్ పట్టుకుంటా అన్న సరే ఫస్ట్ నేను వదలను నేను వదలలేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన లోపల ఆయన పేషెంట్ ఉన్నాడు అంటాడు నాకు ఆ పేషెంట్ ఎవరు నేను చూడలేదు పేషెంట్ నిజంగా ఉన్నారు లేదో నాకు తెలియదు అండ్ వన్ ఫస్ట్ ఒక పాయింట్ ఆలోచించండి ఎవరన్నా మన కారు గుద్ది వెళ్ళిపోతున్నప్పుడు మనం ఓకే గుద్దిసారా ఓకే వెళ్ళండి అని చెప్పని అంటామా దిగి అడుగుతావా జనరల్ అక్కడ ఎవరన్నా సరే మీ కారు రేపు మీరు వెళ్తున్నా సరే ఎవరైనా కారు మనం గుద్దేసి ఆపుకుండా వెళ్ళిపోతున్నప్పుడు అది పట్టుకొని అడుగుతావా అడగకుండా ఓకే గుద్దిసారా ఓకే హ్యాపీగా వెళ్ళిపోండి అంటావా అనం కదా అతను ఆపి నేను కార్ కీ తీసుకొని అడుగుతున్నా ఇదంతా రోడ్డు మధ్యలోనే చేశాను ట్రాఫిక్ కూడా జామ్ అయింది నేను అన్నీ చెప్తున్నా కదా కాకపోతే ఎందుకు చెప్తాను అంటే అతను ఆగట్లేదు అనమాట ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు నేను కారు అతను ముందు ఆపినా సరే నా పక్కనే వెళ్ళిపోదని ట్రై చేశాడు సో నేను ఆ కారు అర్థంగా పెట్టాను పెట్టి అప్పుడు కీ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చేదాకా వెయిట్ చేశాను వచ్చిన తర్వాత అప్పుడు ఆయన పక్కకు తీసుకెళ్ళమని ఈ లోపు అతను నా కాలు పట్టుకున్నాడు నా కాలు పట్టుకొని వదిలే అని చెప్పి ఆయన హిందీలో అడుగుతున్నాడు అడుగుతుంటే అప్పుడు నేను పేషెంట్ ఆయన లోపల ఎవరో ఒక ఆయన ముసలతను దిగిన తర్వాత నేను నిజంగా ఉన్నారు పేషెంట్ అని అప్పటిదాకా నాకు తెలియదు నేను ఆయన కారు చూడలేదు నేను నా కారు చూసుకొని తెలిపాను ఎక్కడ కూర్చాడు అని చెప్పాను అప్పుడు ఆయన వెంటనే కీ ఇచ్చిట్టాను కనీసం ఒక రూపాయి డబ్బులు అడగలేదు ఆయన్ని వెళ్ళిపోండి అని చెప్పానని ఆయన వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను నెక్స్ట్ టైం కబీబ్ అయితే కరేతో రైలే సారీ బోలో లేకపోతే బాజు మేరుకో అట్లీస్ట్ కూర్చో పాస్ సరికే జావో అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అని చెప్పానని అతనికి చెప్పి వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా చెప్పి పంపించేశాను ఫస్ట్ థింగ్ ఆయన మీడియా అని నాకు తెలియదు మీరు మీడియాలో క్లియర్గా విన్నట్టయితే మీరు మీడియాని నాకు తెలియచ్చు మీకు చెప్తాను వెరీ ఫస్ట్ థింగ్ అసలు మామూలు జనరల్లీ రోడ్డు మీద ఏదైనా జరుగుతుంది అనుకోండి అదే నా కాన్సెప్ట్ కూడా మాట్లాడతాను బట్ ఐ వాంట్ టెల్ వన్ థింగ్ రోడ్డు మీద ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి ఒకప్పుడు మనుషులు వెళ్ళి ఆపేవారు గొడవ ఏంటో తెలుసుకొని బాబు ఏమైంది ఏంటి ఆకట్టి తను మాట్లాడదాం అది ఇదనే ఇప్పుడు ఏమైపోతుందంటే ఎవరైనా సరే తెలుసు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీడియా జనరల్ పబ్లిక్ ఇంక్లూడింగ్ మీ నేనైనా ఎవరైనా సరే ఏదైనా జరుగుతుంటే ఫస్ట్ వెళ్ళి మనం టీవీ షో జరుగుతు చూస్తున్నట్టే చూస్తాము వీడియోలు చేస్తాం అన్నమాట ఏ దాకా దొరుకుతారు ఏం జరుగుతారు ఏమవుతుంది అని చెప్పని అది ఎవరైనా కానీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్సనల్ మై సెల్ఫ్ ఎవరైనా రోడ్డు మీద ఏం జరుగుతున్నా సరే వెళ్ళి వీడియోలు చేస్తుంటాం అన్నమాట సో ఇప్పుడు ఆ తీసే వ్యక్తి ఎవరు ఇప్పుడు నా విషయానికి వస్తే అక్కడ తీసే వ్యక్తి ఎవరనేది ఫస్ట్ థింగ్ నాకు తెలియదు ఆయన మెడలో ఏమి ట్యాగ్ లేదు ఆయన రిపోర్టర్ అని నాకు తెలియదు ఆయన రిపోర్టర్ లేకపోతే మీడియానా ఏంటనేది నాకు తెలియదు వెరీ ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన అలా వీడియో చేస్తుంది అనమాట కంటిన్యూస్గా నేను సీరియస్గానే అన్నాను వీడియో తీ బాబు అక్కడ నీకు చెప్పిన అర్థం కదా నిజంగా నేర్చాను ఎందుకంటే అక్కడ కార్ డ్యామేజ్ అయ్యి ఉంది నన్ను నా కార్ గుద్దేసినప్పుడు నాకుండా వెళ్ళిపోతున్నాడు అతని పైగా నేను వదిలేసి పంపించేశాను నా కార్ అక్కడ నా కార్ ఫ్రంట్ బంపర్ అంతా ఇరిగిపోయి ఉంది నేను అలా ఫ్రస్ట్రేషన్ అలాగే నిల్చొని ఉన్నాను ఈ లోపల అలా క్లియర్గా చేస్తున్నాను సినిమా షూటింగ్ చేస్తున్నా చేస్తున్నారు ఎవరు ఆ ఎవరు అనే వ్యక్తి నాకు తెలీదు తర్వాత చెప్పారు నాకు నేను మాట్లాడుతున్నప్పుడు వీడియోలో కూడా మీరు వింటారు ఎలా ఎందుకు తీస్తారు వీడియో మీరు అసలు మీకు క్లియర్స్ రైట్ ఏంటి నాతో నేనేదో జరుగుతుంది నాకేదో ఇక్కడ గొడవ జరుగుతుంది నాదేదో ఇష్యూ అయింది దాన్ని మీరు ఎలా షూట్ చేస్తారని చెప్పాను. Thanks for watching Reporter Box.
Please subscribe our channel.